అది ఏదైనా రిప్రజెంటేషన్ ఉందా, రిప్రజెంటేషన్ ఎవరికి ఇచ్చాము, అది ఏ స్థాయిలో పరిశీలనలో అట్లాంటిది ఏదైనా చర్యలు చేయాలంటే మన కలెక్టర్ గారికి కోర్టు ప్లస్ గవర్నమెంట్, కోర్టు వల్లే కదా సార్ పొల్యూషన్. అనిల్ కుమార్ సింగాల సో ఇప్పుడు ఇది జీవన వృత్తి కింద నెలకు ఒకటి 3,000 చొప్పున జడ్డీ అనగా ఫిషింగ్ ప్లాంట్ సెంటర్ నిర్మాణం మరియు రోడ్డు నిర్మించేందుకు లేదా గంగారం కోర్టులో ఉపాధి పొందుతున్నంత వరకు లేదా గంగారం కోర్టుకు సంబంధించిన పనుల్లో కానీ ఉపాధి పొందినంత వరకు చెల్లించుకుని తీర్మానించాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు అనడం ఏంటంటే ఇది కేవలం 2005 నుంచి 2008 వరకు మాత్రమే ఇచ్చారు, 33 నెలలు ఇచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు మానేస్తాం. దానికి కారణం ఏంటి, ఏ కారణం ఏం చెప్పండి. ఐదు 2006 గంగవరం గ్రామంలో కోర్టు నిర్మాణం జరిగింది. కోర్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి అంటే 24/1/2006 నుంచి 5/8/2008 వరకు అంటే 33 నెలలు మాత్రమే జీవన వృత్తి కింద నియమించారు. 5/8/2008 తర్వాత నుండి 10/11/2018 అంటే సుమారు 10 సంవత్సరాల నుండి మా నాలుగు గ్రామాల మత్స్యకారులు ప్రజలకు జీవనోధారిని గంగవరం కోర్టు నుంచి మరియు ప్రభుత్వం నుంచి ఇవ్వవలసింది. 17/7/2018 జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గంగారం వచ్చి మాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడి వెళ్ళిన తర్వాత 10,50,000,000 జరిగింది. అవి ఎలా అంటే గంగవరం కోర్టు నుండి 4,50,000,000, ఆల్ ఇండియా కోర్టు నుంచి 4 కోట్లు, ప్రభుత్వం నుండి 2 కోట్లు విడుదల చేయడం. మాకు ఇప్పటి వరకు రావాల్సిన మొత్తం సుమారు 10 సంవత్సరం వరకు ₹100 కోట్ల ఇవ్వాలి సార్. అలాంటిది ఒక సంవత్సరం ఇచ్చి 1 టైం సెటిల్మెంట్ కింద గంగవరం కోర్టు మరియు ప్రభుత్వానికి గంగవరం ప్రజలకు ఎలాంటి సంబంధాలు లేకుండా చేయాలని చూస్తున్నారు. కావున గంగవరం 4 గ్రామాల ప్రజలకు గంగవరం కోర్టు వారికి మరియు ప్రభుత్వానికి జరిగిన అగ్రిమెంట్ అమలు చేసే విధంగా అలాగే మా 4 గ్రామాల ప్రజలకు మరియు జనసేన గంగవరం కోర్టు మరియు మాకు ఇది మీరు రాసింది ఈ తారీఖు 17/5/2000 అంటే 12వ సంవత్సరం అయిపోయింది. ఇది ఇంకా పెరిగింటుంది ఒక్కొక్క ఇష్యూ అనమాట. గంగవరం కోర్టు నుంచి వస్తున్న కాలుష్యాన్ని వెంటనే అరికట్టాలి. అలా జరిగిన కోర్టు ఉత్తర్వులు వెంటనే మా గంగవరం 4 గ్రామాల ప్రజలను సురక్షితమైన మంచి ప్రదేశాన్ని తరలించాలి. గంగవరం కోర్టు నుండి హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 771 మందికి శాసన ఉపాధి కల్పించాలంటే అందులో 300 ఇంకో 471 గంగవరం జాలివారిపల్లి పెద్దపల్లి జాలారిపల్లి చిన్నపల్లిపాలెం మత్స్యకారులకు ప్రభుత్వం లభ్యమయ్యారో మిగిలిన వారందరికీ ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. అలాగే జడ్జి నిర్మించినంత వరకు అగ్రిపెట్ట ప్రకారం జీవనం బిగినిస్తామన్నారు. కానీ జడ్జి కాబట్టి జీవనం గంగవరం 4 గ్రామాల మత్స్యకార ప్రజలు మరియు ప్రభుత్వం జీవనం ప్రభుత్వం
హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఐమ్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. తంబోలా టీవీ. ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తంబోలా టీవీ.